హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన దానికి ఫార్మర్ ఎడి తెలుగు ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కనిపిస్తున్నవి లెగ్గార్న్ చిక్స్ అండి వైట్ కలర్ ఈ వీడియోలో రంగు కోడి పిల్లలు కొనేటప్పుడు తర్వాత ఇంటి దగ్గర పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంగా ఎదగాలంటే అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు వచ్చేసి రంగు కోడి పిల్లలు ఎలాగా కనిపించగానే మనకు కొనాలనిపిస్తుంది మన పిల్లలు అడిగారేనో లేదంటే మనకే కొనాలనిపిస్తుంది అలాంటప్పుడు మనకి ఇందులో యాక్టివ్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ యాక్టివ్గా ఉన్నా ఆ చిక్స్ని మాత్రమే మనం కొనుక్కోవాలండి వాళ్ళు ఇచ్చేస్తారు ఇవ్వమంటే ఏదో ఇచ్చేస్తే మనకి అవి డల్ అయిపోతాయి అనమాట ఇంటికి వచ్చాక మన కోడి పిల్లలు కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత ఇంటికి మన కోళ్ళకి ఏవైతే అంతకుముందు మన కోళ్ళు పెంచుతున్నావో వాటికి కొంచెం దూరంగా పెట్టుకోవాలండి కొంచెం దూరంగా పెట్టుకోవాలి మూడు రోజుల పాటు మీకు ఇక్కడ చూడండి ఇలాగా సజ్జలు గంటలు కానీ లేదు మీరు కోడి పిల్లలకి ఏ ఫీడ్ వేస్తారో ఆ ఫీడు వెంటనే వేసుకోవాలండి వేసుకొని కొంచెం వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడో ఉండి వస్తాయి కదా అవి ఎప్పుడు పెట్టారు ఏటో ఆకలితో ఉంటాయి అనమాట కొంచెం డల్ అయిపోకుండా ఉండగలవు ఆ తర్వాత ఆ రోజు రాత్రిని తప్పనిసరిగా బ్రూడింగ్ అనేది ఇవ్వాలండి ఆ రోజు రాత్రి నుంచి మనం బ్రూడింగ్ అనేది ఇచ్చుకోవాలి వీటిని గూడు కింద మూసేటప్పుడు చల్ల గాలి ఎక్కువ తగిలే ప్రదేశంలో ముయ్యకూడదండి బాగా కూలింగ్ ఉన్న ప్లేస్లో ముయ్యకూడదు కొంచెం గాలి వెలుతురు తగలాలి అప్పుడప్పుడు మీరు కనీసం రోజుకి ఒక రెండు మూడు గంటలైనా సరే బయట తిరిగి వెళ్ళాలి బయట తిరుగుతుండాలి ఇవి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి బయట తిరిగేటప్పుడు అలాంటప్పుడు కొంచెం త్వరగా ఎదుగుతాయి అలాగే ఆరోగ్యంగా అయితే ఎదగలవండి డల్ అయిపోకుండా పిల్లలు సరదాగా పట్టుకోవాలనుకుంటారు కాకపోతే వాటిని ఎక్కువసేపు పట్టుకొని చూసుకోవాలి ఇవి వచ్చి మనకి వైట్ కలర్లోనే ఉంటాయి ఫుల్గా వీళ్ళు కలర్స్ చేసి అమ్ముతూ ఉంటారు కలర్స్ చేసి ఎందుకు అమ్ముతారంటే మనకి చూసేవాళ్ళు అట్రాక్షన్ అయ్యి కొనుక్కుంటారని ముఖ్యంగా చిన్నపిల్లలు అనమాట కేవలం చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి ఇవి కొనిపించుకోవడం కోసమే ఈ రంగులు అనేవి వేస్తారండి మనకు కూడా ఇవి చూడడానికి కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి మనకు వచ్చేసి ఇవి ఇంటి దగ్గర పెంచుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కొని పెంచుకోవాలనుకునే వాళ్ళు సరదా కోసమే పెంచుకోవాలండి మనకి సరదా కోసమే మామూలుగా ఇవి పెద్ద అయిన తర్వాత అమ్మితే మనకి వేలికి వేలు అంటే ఏమి రావండి మనం మామూలుగా మనకు లేయర్స్ కొనుక్కుంటాం కదా ఫామ్లోని ఆ గుడ్లు పెట్టేసిన తర్వాత అమ్ముతారు చూసా సేమ్ వాటిలాగా ఉంటాయి ఇవి మనకి గుడ్లు కూడా పెడతాయి మాములు నాటుకోలేకే ఉంటాయి కానీ బరువు అయితే ఎక్కువేద ఫ్రెండ్స్ మనకి కిలోనర మహా అయితే ఒక రెండు కిలోలు అన్నట్టుగా ఉంటాయి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి కిలోనర కిలో కూడా రావడం కష్టమే కొన్ని ఏరియాల్లో వాళ్ళు మామూలు బయట వదిలేస్తారు కదా అందు గురించి ఒక కిలోనర నుంచి రెండు కిలోల వరకు అయితే రెండు రెండు పవర్కైతే వరకు అయితే ఉండే అవకాశం ఉంటుంది బాగా పెంచినట్టయితే అందు గురించి ఇవి ఎక్కువ బరువు ఎదగవు అలాగని ఇవి మన ఇళ్ళ దగ్గర పెంచుకుంటే మనం బయట మన పెరట్లో కన్నా మన ఇంట్లోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాయి ఎందుకంటే మన కాళ్ళనికైతే తిరుగుతుంటాయండి అంటే హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉంటాయి చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి వీటికి మనుషులు అంటే పెద్దగా భయం అయితే ఉండదు మిగతా కోళ్ళలాగా గురించి ఇవి మనకు చికాకు తెప్పిస్తూ ఉంటాయి అన్నమాట స్టార్టింగ్లో బాగానే ఉంటాయి అలా ఎదిగే కొలిది ఇవి వచ్చి మనకి ఎక్కువ క్లోజ్ అయిపోతాయి క్లోజ్ అయిపోయి మన ఇళ్లలో కూడా ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అందుగురించే చాలామంది చెక్అక్ పడతారు ఫస్ట్ కొనుక్కుంటారు తర్వాత వాటిని కంట్రోల్ చేయలేక ఇంట్లోకి రాకుండా కంట్రోల్ చేయలేక చెక పడిపోతారు అనమాట అందు గురించి మీరు ఎవరైనా ఎలాంటి పిల్లలు కొనుక్కుంటే సరదాగా పెంచుకోవడం కోసమే కొనుక్కోవాలి తర్వాత అవి కొంచెం పెరిగితే మా మీటి మాంసానికి కూడా పనిచేస్తాయండి చికెన్ కూడా బాగుంటుంది అనమాట సేమ్ మనకి గట్టిగా ఉండి ఇంచుమించుగా దాదాపు నాటుకోలాగా ఉంటుంది ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా అందువల్ల దాదాపు అలాగే ఉంటుందండి బాగానే ఉంటుంది మాంసం కూడా ఎక్కువ ఫ్యాట్ అనేది ఉండదు వీటిలోని ఇవి ఎలా పెరిగినా కానీ ఫ్యాట్ అనేది ఎక్కువ అయితే ఉండదు చాలా స్టిక్కీగా అయితే ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది వీటిని మాంసం కోసం కూడా ముందు సరదాగా కొనుక్కొని కొంచెం అలా ఉంచేస్తాయి అటు ఇటు తిరిగి ఎదిగి కొంచెం ఒక కిలోనర ఎలాగైతే మనం కటింగ్ అయితే చేసుకొచ్చండి లేదు మనకి ఇందులో ఫిమేల్స్ ఏమైనా ఉంటే గుడ్లు అనేవి పెడతాయి అలా గుడ్లు కూడా పెట్టించుకొని మనం అలాగా ఆ గుడ్లు కూడా మనం యూజ్ చేస్తాయి అనమాట ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి కాకపోతే వీటి వీటికి బదులుగా మనకి ప్రస్తుతం ఎలాగ ఆలోచిస్తారంటే వీటికి బదులుగా కొంచెం కోళ్ళు కొనుక్కుంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆలోచిస్తారు అలాగా ఆలోచించు తప్పనిసరిగా ఎలాంటి పిల్లల్ని అవాయిడ్ చేసేయండి మనకి అవి అయితే డబ్బులు వస్తాయండి కనీసం ఒక ఆరు నెలలు పెంచితే కనీసం కానీ తక్కువ ఒక నాలుగైదు వేలు అయినా సరే వస్తాయి కొంచెం మంచిది అనుకోండి ఇవైతే అలా రావు ఎందుకంటే ఇవి మాములు ఓన్లీ మీట్కి ఎక్స్ పెట్టించుకోవడానికి అంతకు మించి ఇవి దేనికి పనిచేయవన్నమాట ఇష్టపడి సరదాగా కొనుక్కున్న వాళ్ళు తప్పనిసరిగా పెంచాలి కాబట్టి మనకి తెచ్చిన తర్వాత మనకి ఏదైతే కొని తెచ్చుకుంటామో ఆ తెచ్చిన రోజు కంపల్సరిగా ఇప్పుడు నేను పెట్టాను కదండి అక్కడ చిన్న అవి వేసి పెట్టాను కదా నూకల గంటలోను అలాగే ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత వాటర్ ఇవ్వాలి ఆ వాటర్ ఇచ్చిన తర్వాత వీటిని కొంచెం సెపరేట్గా కేజీలో పెట్టుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తీకంట కేజీలో పెట్టుకొని మన ఫీడ్ అండ్ వాటర్ ఇస్తూ ఉండాలి వాటికి బ్రూడింగ్ కూడా ఇస్తారండీ బ్రూడింగ్ అంటే మనకి కృత్రిమంగా లైట్తో కానీ లేదంటే వేరే ఇతర వస్తువులతో కానీ వేడిని అందించాలన్నమాట మనకి ఎక్కువగా అందరూ యూజ్ చేసేది బల్బుని యూజ్ చేస్తారు ఆ బలుబ్బ పెట్టి వీటికి ఉష్ణోగ్రత అనేది సక్రమంగా ఉండేటట్టు చూ చూసుకోవాలి దాన్ని బ్రూడింగ్ అని అంటాము అది ఎలా చేయాలి ఏంటనేది నేను ఒక వీడియో ఫుల్ డీటెయిల్స్ పెడతానండి ఆ బ్రూడింగ్ ఇస్తూ ఉండాలి ఎందుకంటే ఇవి కొంచెం బాగా చల్లగాలు ఉంటే డల్ అయిపోయి అలా పడిపోయి చనిపోతాయి అనమాట మన ఫీడ్ ఇచ్చినా సరే బ్రూడింగ్ లేకపోతే నైట్ టైము చలికాలంలో అయితే మరీని గురించి తప్పనిసరిగా బ్రూడింగ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఒక రెండు మూడు పిల్లలు అయితే చిన్న అట్టబాక్సులో రాత్రిపూట పెడేస్తే సరిపోద్ది కానీ ఎక్కువ పిల్లలు ఉంటే తప్పనిసరిగా బ్రూడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి అలా బ్రూడింగ్ ఇస్తూ ఇలాగ బయటికి తిప్పాలండి ఎండలో కనీసం రోజుకు ఒక గంట రెండు గంటలన్నా సరే ఎలా బయట ఆరు బయట తిరగనివ్వాలి మన కాపలా ఉండాలి దగ్గర అలా తిరగనిచ్చినట్టయితే ఇవి ఏమైతే అంటే కొంచెం స్పీడ్గా గ్రోత్ వచ్చి యాక్టివ్నెస్ అయితే పెరుగుతుందండి ఆ ఎండ అయితే తగలడం వల్ల కొన్ని విటమిన్స్ అనేవి వీటికి అందుతూ ఉంటాయి అనమాట బయట కూడా ఇవి చిన్న చిన్న ఏమైనా గడ్డి చివరలు ఏమైనా తింటే వాటికి కూడా అదనంగా పోషక విలువలు అంది కొంచెం త్వరగా గ్రోత్ అయితే వస్తాయి కాకపోతే చాలామంది గేట్లు వేసేసి ప్రహరీ వాళ్ళ లోపలెట్టి గేట్లు వేసేసి వదిలేస్తారు ఇంట్లోనే వదిలేస్తే చాలా ప్రమాదం అండి ఇప్పుడు మనం అలవాటు చేసే అనుకోండి ముందు ముందు వాటిని మొత్తం తీసేసినంత కోపం అయితే వస్తుంది చాలామందికి చికాకు అయితే వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనకు ప్రహరీ వాళ్ళ లోపల కాకుండా ఒక గంట తిప్పండి రెండు గంటలు తిప్పండి ప్రయారి వాళ్ళు మనం ఇంట్లో కాకుండా బయట అనమాట బయట బయట తిప్పాలి బయట పెరగట్లో కానీ బయట బయట తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి గూట్లో పెట్టేయాలి ముందు నుంచి అలా ప్లాన్ చేసి అలా అలవాటు చేసుకుంటేనే అవి ఫ్యూచర్లో ఎదిగిన తర్వాత మనల్ని చికాకు పెట్టకుండా అవి కూడా సేఫ్గా ఉంటాయి మనల్ని కూడా సేఫ్గా అయితే ఉంచుతాయి లేదు మనం ఇంట్లోనే అలవాటు చేసుకుంటే మన ఫ్యూచర్లో వీటి వల్ల మనశాంతి అనేది ఉండదండి ఎదుగుకూలదని ఎందుకంటే ఇవి బాగా మన ఇళ్ళలో అలవాటు పడిపోతే గదిల్లోకి ఆఖరు కిచెన్లో కూడా వచ్చేస్తాయి అనమాట వచ్చేసి ఏది అని తిరగబడేస్తుంటాయి అందు గురించి అనమాట మన స్టార్టింగ్ నుంచి వీటిని పెంచిన పెంపకాన్ని కూడా మనం అలవాటు చేయాలి బయట ఇంట్లోకి రాకుండా అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకు వచ్చే ఛానల్లో చికెన్ ఫారం ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో చూడండి నేను కలర్ చిక్స్ గురించి ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను అలాగే మన ఇల్లు ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్ళు కానీ ఈ జీవాల గురించి కానీ మొత్తం ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది చూడండి ఓపెన్ చేసి అలాగే మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్ కూడా మొదలు పెట్టాను ఎవరికైనా షార్ట్స్ నచ్చితే అవి కూడా చూడండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి మీరు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్